ఒక కార్యకర్తనైతే గుడివాడలో ఎంత దురుసుగా అన్యాయంగా ఆయన పైన అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ దాడి చేశారో విజువల్స్ అందరం మనం చూసాం దీనికోసమైనా మన పెద్దలు స్థాపించింది మన రాజ్యాంగం మన దేశం ఈ విధంగా మీరు ప్రవర్తిస్తారా ఎందుకు అసలు మీ మీలో ఇంత భయం ఎందుకు ప్రజా తీర్పు కోసం ఎదురు చూడండి ఖచ్చితంగా ఆరు నెలల లోపే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోవడం ఖాయం ప్రజలు నిర్ణయించుకున్నారు ప్రజలు ఖచ్చితంగా మీకు సరైన రీతిలో మీకు జవాబు చెప్తారు నిన్న మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం నింపే విధంగా ఆయన నిజాయితీగా నిలబడ్డ స్టాండ్ గురించి మనందరం కూడా గర్వపడాలి ఈ రోజున అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తూ నిలబడాలి మనందరం కూడా ఎందుకంటే మాపైన ఆ రోజున విశాఖపట్నంలో మూడు రోజులు మమ్మల్ని అసలు కారణమే లేదు జనవాణి అనే కార్యక్రమం కోసం మేము విశాఖపట్నం పోతే మూడు రోజులు మమ్మల్ని హోటల్లో నిర్బంధించి నానా రకాలుగా మమ్మల్ని హింస పెట్టారే దానికి సంఘీభావం తెలపడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాతో నిలబడినప్పుడు అది మా బాధ్యతగా కేవలం పార్టీ పరంగానే కాదు ఒక పౌరుడిగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడి మా పార్టీ శ్రేణులందరినీ కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు బంద్లో మీరు పాల్గొనండి సపోర్ట్ చేయండి ఈ అరాచకమైన పరిపాలనని వ్యతిరేకించడానికి దేనికైనా మీరు సిద్ధం అవ్వాలని ఆయన ఒక భరోసా నింపారు ధైర్యం నింపారు దాని వెనుక ఎంత ఆశ ఉందో భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోవాలి ఆయన కోరుకునేది మన మన భవిష్యత్తు కోసం మన యువత కోసం ఏ విధంగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసింది ఈ ప్రభుత్వం దాన్ని అధిగమించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు నిలబడాలి పోరాడాలి పోరాడటం అనే మాట ఎందుకు పదే పదే అంటున్నారంటే ఈ విధంగా మీరు భయపెట్టించి కేసులు పెడతామని అక్రమంగా అన్యాయంగా సామాన్యుల్ని కూడా వీధిలోకి రాకుండా మీరు చేస్తుంటే దాన్ని నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీకోసం ఉంటుంది ఆయనలో ఉన్న ఆ నాయకత్వాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతంగా తీసుకొని జిల్లాలో ఉన్న ప్రతి జనసేన పార్టీ నాయకుడు మా జన సైనికులు మా వీర మహిళలు మీరందరూ కూడా ఖచ్చితంగా మన రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మనం పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది రాష్ట్రానికి అవసరం నిలబడండి నాయకత్వంలో మార్పు వచ్చినప్పుడు పార్టీ కోసం కాదు మన ప్రభుత్వం మన భవిష్యత్తు కోసం మీరు ఆలోచించినప్పుడు ఏ విధంగా మన నాయకుడు ఏమి లేకపోయినా ఇబ్బంది పెట్టి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే అమరావతి కూడా రాకుండా చేశారే అదొకసారి గుర్తు తెచ్చుకోండి మీరందరూ కూడా ఆయననే ఈ విధంగా ఇబ్బంది పెడితే సామాన్యులు ఎందుకు ఇబ్బంది పెట్టరు ఇల్లు అహంకారం పెరిగిపోయింది వ్యవస్థల దుర్వినియోగం మరీ పెరిగిపోయింది ప్రజల్లో నమ్మకం సరలిందని తెలిసి ప్రజలు మనకి ఒత్తిడి వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి భయపెట్టించినా సరే ఓట్లు ఇప్పించుకుందామని వీరు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను దయచేసి మీరు లైన్ దాటి మాత్రం మీరు వెళ్ళబాకండి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఒక బాధ్యత మాది ప్రతిపక్ష పార్టీగా మేము నిలబడతాం ప్రజల పక్షాన్ని నిలబడి మేము పోరాడతాం సమస్య పరిష్కారం కోసం మేము పోరాడతాం అటువంటి నాయకత్వం మాకు ఉంది పవన్ కళ్యాణ్ గారిలో మేము ప్రజల కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడతాం ఆ కోణం నుంచే ఈరోజు ఈ బంద్కి మేము మద్దతు పలికినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా మా జనసేన పార్టీ నాయకులు చాలా అద్భుతంగా పార్టీ జెండా మోసి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలతో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని అనేక నియోజకవర్గాల్లో నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈరోజు ఈ బంద్ని ప్రశాంతమైన వాతావరణంలో నిరసన తెలిపినందుకు మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రెండు విషయాలు అంతా